విజయలక్ష్మి కాలనీలో ప్రధానంగా రెండు రోడ్ల సమస్య. ఒకటైతే కరెంటు కూడా ఆటో నగర్ లైన్లో ఉండటం వలన, ఆటో నగర్లో కొంచెం ఇబ్బందులు రావటం వలన, మధ్యలో ట్రిప్ అవటం వలన వెరీ ఫ్రీక్వెంట్గా కరెంటు పోతుందని చెబుతా ఉన్నారు. దానికి అధికారులు కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏంటంటే కరెంటు పోతుంది అనేది, రెండు రోడ్లు లేకపోవటం వలన వర్షాకాలం ఇబ్బంది పడుతున్నాం అనేది. దానికంటే కూడా ముఖ్యంగా ఒక గంజాయి బ్యాచ్ వచ్చి 30-40 మంది వచ్చి ఇక్కడ రోజు కూర్చుని లేడీస్ని కూడా కామెంట్ చేస్తూ కొంచెం అందరిని ఇబ్బంది పెడుతున్నారనేది ప్రధానంగా ఉంది. దాని మీద ఇప్పుడే నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడతాను. అది ఒక బడ్డీ కొట్టు కూడా, బడ్డీ కొట్లు అక్కడ కూర్చుని చేస్తున్నారు చెప్పారు. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ కూర్చోబెడితే మాత్రం మీ బడ్డీ తీసేయాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సమాజంలో ఒక అభద్రతా భావం రావటం, ల్యాండ్ ఆర్డర్ టోటల్ గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన సైతం ల్యాండ్ ఆర్డర్ని నిర్వీర్యం చేసి ఇక్కడ ఇబ్బందులు పెట్టడం, ప్రతి కాలనీలో కూడా విస్తలవిడితనం పెరిగిపోయింది. ప్రత్యేకంగా గంజాయి, అది ఆంధ్ర నుంచి గంజాయి మూలాలు దేశమంతా కూడా ఏ విధంగా వెళ్తున్నాయో, మన విజయవాడ నగరంలో కూడా ఆ గంజాయిలు విపరీతమైన విస్తలిపోయి నావికులే గంజాయి అమ్మే పరిస్థితులు ఇక్కడ విజయవాడ నగరం ఉంది. వీటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేయడానికి, మరి వ్యవస్థనంతా కూడా మెరుగుపరచడానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీరు గంజాయి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు.